येसुदेवा सर्वलोकं निमाटवेनु सृष्टिकर्ता येसुदेवा सर्वलोकं निमाटवेनु దావీదు కీర్తన నుంచి నాలుగవ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుతున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపం చేయకుడి. మీరు బాడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని రోజుకొనుకుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయుము. వారి ధాన్య ద్రాక్ష రసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించింది. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా తరిపించదావు. దేవుడి వాక్యమును మన వెలుగులో ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న కథ చెప్పు. మహాకనికలం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు మీరు నాతో మాతో తోడుగా ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నికలేని నన్ను మమ్మీ జ్ఞాపకం చేసుకుని మీ ఉన్నతమైన నామం నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. జరగనున్న వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకునండి. నిలబెట్టి మీ దైవజ్యాన్ని కూడా నోటి కొరగా వాడుకుని ఆశీర్వదించి దీవించమని ఈ ప్రకారం జరుగుతున్నాను. వర్తమానం కూడా అనేకులకు ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసునామం అడుగుపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, తిరిగి మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మంచిది. ఈ సమయమున మనము ధన్యతల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. కొండ మీద యేసు ప్రభు వారు చేసిన ప్రసంగాన్ని గురించి మీ ముందంచాలని ఆశపడుతూ ఉన్నాను. మనుషుడు తన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ధన్యతను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. తన బిడ్డలు దీవించబడాలని, తన కుటుంబము మంచిగా కట్టబడాలని, తన యొక్క ఇల్లు బాగుండాలని, తను ఉన్న వాటన్నింటిలో మంచివి వాడుకోవాలని, తన ఉన్న పదవి లేకపోతే పరపతి లేకపోతే ఉద్యోగము లేకపోతే ఇల్లు లేకపోతే వస్తువులు లేకపోతే భార్య పిల్లలు అన్నిటికన్నా ఉన్నవారికన్నా మంచిగా ఉండాలని, ఉన్నవారిలో కన్నా మంచిగా ఉండాలని, తమ జీవితాలు మంచిగా తీర్చిదిద్దబడాలని నలుగురు వారిని చూసి మంచిగా చెప్పుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే లోకపరమైన ధన్యత అనేది కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఇవాళ గనక మనలో ఉంటే, మంచిగా ఉంటే మనుషులు మనల్ని పొగుడతారు. ఒకవేళ గనక రేపే గనక మనం ఏదన్నా దీనస్థితిలో ఉంటే ఖచ్చితంగా వారి నుంచి మనకి చేదరింపులు తిరస్కారాలు అనేవి మనం ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లోకపరమైన విషయాల్లో ధన్యత కాదు గాని ఆత్మీయమైన విషయాలలో దేవుడు ధన్యతను మనకి చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అంటే లోకపరమైన భోగాలు నిమిషం మాత్రమే, కొద్ది రోజులుంటాయి, కొద్ది రోజుల తర్వాత పోతాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, దేవుని యొక్క ధన్యతలంట చిరకాలము 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 అవి జీవిస్తూనే ఉంటాయంట. మనము కన్ను మూసి పరదేశిలో కన్ను తెరిసినప్పుడు కూడా మనలో ఆ ధన్యతలు, మనకు ఆ ధన్యతలు అనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయంట. అంటే మన పట్ల ధన్యతలు అనేవి చిరకాలము చిరకాలము జీవిస్తూనే ఉంటాయంట. దీని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగను సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగను సెలవిస్తూ ఉన్నది. ఆయన జన సమూహములను చూసి కొండైకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగను బోధింపసాగారు. సో జనాలందరూ గుమికూడారు. అయితే ఆయన ప్రాంతానికి ఎందుకు వెళ్లారు అంటే ప్రసంగించడానికి వెళ్లారు. జనాలందరూ సమూహుడుకారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అంటే, దేవాది దేవుడు ప్రసంగించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన జనసమూహములను చూసి కొండయ్యకి కూర్చుండగా ఆయన శిష్యుల యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగన బోధింపసాగారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలా, ఆయన ఎక్కి బోధించలేదంట. ఎప్పుడైతే శిష్యులు వారి దగ్గరికి తమ్ము తాము వచ్చారో అప్పుడు బోధించడం మొదలు పెట్టారంట. అంటే ఇది ఆధ్యాత్మికంగా మనం మేల్కోవాల్సిన విషయం.
దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి గానీ దేవుడు మన దగ్గరికి రాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సృష్టికర్త అయిన యెహోవా దగ్గరకు మనము భయపడుతూ వినయ మనసుతో సాగిలపడుతూ మన సర్వాంగ యాగము ఆయనకు అర్పిస్తూ మనం ఆయన దగ్గరికి పోవాలి గానీ ఆయన మన దగ్గరకు రాదు. ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే శిష్యులు వచ్చుకొచ్చినారో అప్పుడు మొదలు పెట్టాడు బోధకుడు బోధించడం. బైబిల్ గ్రంథంలో దీని గురించి ఏ ప్రాంతం అనేది లేదు గాని గలిలయా ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగిందని ఆ పర్వతం అనేది అక్కడే ఉంది అని లేఖనాలు తెలియజేస్తుంది. సో ఆ మౌంటైన్ ద సర్మోన్ ఆన్ ద మౌంట్ ఓకే ఆ పర్వతం మీద ఈ యొక్క ప్రసంగం అనేది జరగడం జరిగింది. అయితే జనాలందరూ ఆతృతగా కూర్చున్నారు. ఎవరి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఇతను? ఇతను మాట్లాడే మాటలు చాలా చిత్రంగా ఉన్నాయే, మన మనసు పుచ్చుకుంటున్నాయే, తెలియని శక్తి ఏదో మనల్ని ఆకర్షిస్తుంది, ఏముంది ఈ మనుషులు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి యేసు ప్రభు వారు ఎక్కడ ప్రసంగం చేసినంట కూడా అండి చాలా మంది ఆ మాటలతోనే స్వస్థత పొందేవారంట, ఆ మాటలతోనే రక్షణ పొందేవారంట. కానీ ఈ రోజు కంప్లీట్ డిఫరెంట్ జరుగుతుంది అనుకోండి. నుంచున్న మనుషుల్ని పడేస్తున్నారు, మాటల గారడీ చేత మనుషులను లోపరుచుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ దేవుడు అట్లా చేయలేదు. తన మాటల చేత మనుషులకు లక్ష్యం ఇచ్చాడో తన మాటల చేత దేవుడు మనిషికి స్వస్థతనిచ్చాడు. అంటే ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచారో వారు దేవుని యందు స్థిరపరచబడ్డారు. వాట్ ఏ గ్రేట్ 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 వర్డ్ ఆఫ్ గాడ్ అండి. దేవుడు నిజంగా అద్భుతమైన వాడు. ఆయన వాక్యం సత్యమైనది, ఆయన వాక్కు విలువైనది, నిజమైనది. సో ఎవ్రీబడి స్టార్టెడ్ గ్యాదరింగ్. అంటే చాలా మంది పీపుల్ ఉన్నారు. ఎంత మంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. దేవుడు వారిని చూసి మొదలు పెట్టాడు. హి స్టార్టెడ్ ప్రీచింగ్. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగన బోధింపసాగింది. అప్పుడు ఆయన నోరు తెరిచి దెన్ హీ స్టార్టెడ్ స్పీకింగ్, స్టార్టెడ్ ప్రీచింగ్. వాట్ ఈస్ ప్రీచింగ్? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, మొదటిది పరలోక రాజ్యము వారిది. ఆత్మస్వరమైన దీనత్వం మనం కలిగి ఉండాలి. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఒకవేళ గనక మనము క్రైస్తవ్యంలో అత్యధికమైన స్థానంలో ఉన్నప్పటికీ, మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నప్పటికీ, మన పట్ల దేవుడు ఉన్నప్పటికీ, మన పట్ల దేవుడు వ్యాజ్యం ఆడుతున్నప్పటికీ కూడా మనం ఎట్లా ఉండాలంట? దీనత్వాన్ని కలిగి ఉండాలంట. అంటే డంబంలకు పోకూడదు. మొదటగా దేవుడు చెప్పేది ఎవరైతే ఇలాగన ఉంటారో వారు ఏమి స్వతంత్రించుకుంటారంట? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొంతమందికి డంబాలు ఎక్కువ, జీవితంలో ఉన్నది కొంతే కానీ మీరు చెప్పుకునేది చాలా అంత, అంటే చేసేది కొంత చెప్పుకునేది ఘోరంత అన్నమాట. డంబములు కావాలా వీరికి? అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడరు. అంతా మాకే తెలుసు, అంత జ్ఞానము మాకే ఉంది. ఎవరు చెప్పినా మేము వినము. మేం చెప్పింది ఇంకొకరు వినాలా? ఇంకొకరు చెప్పింది మేమెందుకు వినాలా? ఎందుకు వినాలా అసలు మేము? వారేం తెలుసు? వారికి ఏం తెలుసు చెప్పడానికి? వాక్యం మాకు తెలుసు, మాకే తెలుసు, మేమే చెప్తాం అని కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే వేరే విషయము, ఇందులో విశ్వాసులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే దీనత్వం కావాలా. మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు మనం వినే స్థితిలో ఉండాలా? దీనత్వం కావాలా? ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే ఎవరైతే ఎదుటి వారు చెప్పినప్పుడు వింటారో, వారి మాటలు త్రోసివేయక వింటారో, తర్వాత ఆశించడం ఆశించకపోవడం అనేది మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలో వినాలా, వినయ మనసును చూపించాలా. దేవుడు ఒబీడియన్స్ చూపించమంటున్నాడు కదా, ఈ ఎక్స్పెక్టింగ్ ఒబీడియన్స్ ఫ్రమ్ అస్. సో వీ నీడ్ టు షో ద ఒబీడియన్స్ టు ద పర్సన్. ప్రస్తుతానికి దేవుడైతే మనల్ని వచ్చి ముందుంచి ఒబీడియన్స్ చూపించమని చెప్పట్లేదు, కాబట్టి ఆయన ఇచ్చిన పరిస్థితులలో మనం ఒబీడియన్స్ చూపించాలి. అంటే ఆయన మనకు కనపరిచిన పరిస్థితులలో, స్థితిగతులలో మనం నమ్మకంగా ఉండాలి, విధేయతను చూపించాలి. అంటే దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ పరీక్ష పెడతాడో తెలియదు, కాబట్టి సర్వ పరీక్షలకు మనం ఏమై ఉండాలా? సిద్ధపడి ఉండాలా? ఆమేన్. సో వీ నీడ్ టు బి ఒబీడియంట్ టు ద పర్సన్స్. మనం ఏం చేయాలా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మనల్ని మనం తగ్గించుకోవాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది తగ్గింపు స్వభావం అంటే? మనలో విధేయత ఉన్నప్పుడు, దేవుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం పట్ల భయము ఉన్నప్పుడు. ఆ విధేయతను చూపించినప్పుడే ఆటోమేటిక్ గా మనము తగ్గించుకుంటాం. అంటే ఎంత ఎదిగినప్పటికీ కూడా మనము ఒదిగే ఉండాలి, విధేయతను చూపించాలి. నేను పెద్దవాడిని కదా, నాకంతా తెలుసు కదా, సర్వజ్ఞానిని కదా, అందరూ వచ్చి నాకు మొక్కాలా అనే కాన్సెప్ట్ అనేది మనలో చెల్లకూడదు, ఉండకూడదు. క్రైస్తవుడు అనేవాడు నలుగురితో కలిసిపోవాలా, నలుగురిలోనూ దేవుని యొక్క ప్రేమను కనపరచాలా. అంటే
హెచ్చుతగ్గులనేవి మనలో ఉండకూడదు. అందరూ సర్వ సమానంగా ఉండాలి. చర్చ్ లో అయినా ఇంట్లోనైనా సమాజంలోనైనా ప్రతి విషయంలో నువ్వు పనిచేసే చోటైనా ఎక్కడైనా కూడా నీవు నలుగురికి ప్రాధాన్యత ఇవ్వాలా, నలుగురిలో నువ్వు ఉండాలా, నలుగురితో నువ్వు ఉండాలా, కానీ నీ జీవితం మాత్రం యేసు ప్రభు చేతిలో ఉండాలా. ఆమేన్. మొదటిగా మనల్ని ఏమంటున్నాడు దేవుడు, విధేయతను చూపించమంటున్నాడు, ధన్యత్వాన్ని మనకు చూపిస్తున్నాడు. విధేయతలో ధన్యత్వాన్ని మనకు దేవుడు బోధించడం జరుగుతుంది. తగ్గింపు స్వభావం, తగ్గింపు స్వభావం. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. రెండవదిగా, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడేవారు ధన్యులేంటి, ఇదేంటి కొత్తగా ఉంది? అంటే మనం ఏడిస్తే దేవుడు మనల్ని ఓదారుస్తాడా అంటే అవును, ఓదారుస్తాడు దేవుడు. ఒకవేళ గనక నీవు నీతియుక్తమై దేవుని యొక్క పనియుక్తమై నీ తప్పు లేకుండా నిన్ను అన్యాయంగా ఏమైనా కొడుతున్నారా, బాధిస్తున్నారా, చూటుకోటి మాటలు అంటున్నారా, బాధపడు, తప్పక దేవుడు దాన్ని ఓదార్స్తాడు. ఎంత పెద్ద ఓదార్పు అంటే నువ్వు జీవితంలో మర్చిపోలేని ఓదార్పు. యోబుకిచ్చాడు దేవుడు ఓదార్పుని. ఎన్నో మార్లు ఏడ్చాడు యోబు, అయ్యో నాకున్నదంతా పోగొట్టుకున్నానే, గడిచిన కాలం మనం తెలుసుకున్నాము, నాకున్నదంతా పోగొట్టుకున్నాను, సర్వాన్ని పోగొట్టుకున్నాను నేను, నా చేతిలో ఏమి లేదు, చిల్లి కవ్వలేదు, బిడ్డలు పోయారు, భార్య పోయింది, ఎడ్లు పోయాయి, పనివాళ్లు పోయారు, అందరూ పోయారు, ఏమి కలిగి ఉన్నాను ఇప్పుడు నేనని ఓర్పుతో ఏడ్చాడు యోబు. ఆ కన్నిటిని ఎవరు తుడిచారు అంటే మన దేవాది దేవుడు తుడిచాడు. వావ్, వాట్ ఏ గ్రేట్ ఫాదర్ యు హావింగ్. అంటే దుఃఖపడు వారు ధన్యులు, వారి దుఃఖాన్ని నేను పోగొట్టను. ఒకవేళ కనుక అన్యాయంగా దుఃఖపడుతున్నారా, దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, వారిని నేను ఓదారుస్తాను. అంగోనా దేర్ ఫర్ యూ ప్యాంపర్డ్. నీ తల్లి నేను వదిలేస్తుందా, నీ తండ్రి నిన్ను కొడుతున్నాడా, నీ బిడ్డలను దూర పెడుతున్నారా, నీ భర్త నిన్ను నమ్ముకోవట్లేదా, నీ యొక్క భార్య నిన్ను వెళ్ళుకోవట్లేదా, లేక నీ భర్త నీతో సరిగ్గా ఉండట్లేదా, బాధపడదు. ఖచ్చితంగా దేవుడు నీకు ఓదార్చబోతున్నాడు, నీ దుఃఖాన్ని దేవుడు తీర్చిపోయిపోతున్నాడు. కుటుంబ సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఎటువంటివైనా మనము దేవుని దగ్గర కనుక మొర్ర పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు వాటిని మన దగ్గర నుంచి తీసివేయబోతున్నాడు. ఆమేన్. మొదటిగా మనమేమో దీనత్వం కలిగి ఉండాలా, రెండవదిగా మన యొక్క గోడును, మన దుఃఖాన్ని ఎక్కడ చెప్పాలంట, దేవుని యొక్క సన్నిధిలో చెప్పాలంట. మూడవదిగా ఏమంటుందో చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుంటారు. వావ్, దిస్ ఈస్ ఎ గ్రేట్ వర్డ్. ఓరు మంచిదైతే మన నోరు నూరు మంచిది అంటారు. అంటే ఎవరైతే సాత్వికంగా ఉంటారో, హూఆర్ గోన బి స్పెల్ సౌండ్, స్పెల్ సాఫ్ట్, సాత్వికమైన మాట, మృదువైన మాట కోపములు చల్లార్చును. ఎవరైతే సాఫ్ట్ గా మాట్లాడతారో, దాని అర్థం నంగి నంగి మాట్లాడటం అని నేను అనట్లా, ఎవరైతే మృదువుగా మాట్లాడతారో, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి సందర్భంలో ఉన్నా, అవతల వాళ్ళ వాయిస్ ఎంత ఉన్నప్పటికి కూడా మన వాయిస్ కనుక కొంచెం ఇంత తగ్గిందంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. జరమెగ్గిన సత్యం, మన పక్క వారు కనుక మన మీద గొడవకు వస్తే మనం పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, సాత్వికంతో వదిలేసామనుకోండి, ఆ గొడవ అక్కడికి తగ్గిపోతుంది కదా. వాళ్లే మాట్లాడుకుంటారు 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 మాట్లాడుకుంటారు, దాన్ని అక్కడికి వదిలేస్తారు. మనం కూడా వెళ్ళి నోరేసుకుంటే అది ఇక్కడ రచ్చరచ్చే పోరే, ఒక పెద్ద యుద్ధమే. అదే అంటున్నాడు దేవుడు, సాత్వికులు ధన్యులు, వారంట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. అంటే మనము మన సాత్వికముతో, మన మంచితనముతో, మన మృదుత్వంతో, మన సౌమ్యముతో మనము సర్వాన్ని సంపాదించుకుంటామంట. అంటే మన వెనకాల చాలా మంది మనుషులను మనం ఏం చేస్తామంటే సంపాదించుకుంటాం. అరే నేను పొరపాటు అనేసాను వాడు అన్నమాట, వాడు నన్ను తిరిగి ఒక్క మాట కూడా లేదు, ఎంత మంచివాడాడు, ఎంత గుడ్ ఫెలో, ఎంత మంచివాడని మన గురించి సాక్ష్యం చెప్తారట. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. చాలదా, అది డబ్బు కన్నా మంచిదే కదా, ఇది విలువైన వస్తువుల కన్నా దేవుని యొక్క మాట అనేది నిజంగా మనల్ని ఆదుకునేది కాదా. ఆ మాట ముఖ్యమండి. మన గురించి ఒకళ్ళు మంచి సాక్ష్యం ఇస్తున్నారంటే అది ఎన్ని వేల రూపాయలు పెట్టినా మనం కొనలేమటువంటి సాక్ష్యం, అది మన ప్రవర్తన ద్వారా రావాలా. దేవుడు అదే అంటున్నాడు, సాత్వికులు ధన్యుడు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మన సాత్వికత్వంతో మనం ఏం చేయాలంటే భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంట. మృదువైన మాట మన కోపాన్ని ఏం చేస్తుందంట, చల్లారుస్తుందంట. కాబట్టి ఇప్పటికైనా నా ప్రేమైన సహోదరురారా, సహోదరి మణులారా, ఒకవేళ గనక మీ భర్తల మీద మీరు మృదంగ తాళాలు తగిడ తప్పిడ తాళాలే ఉన్నా ప్రయోగిస్తుంటే దయచేసి ఇక నుంచి అయినా సాఫ్ట్ గా వీణ పలికినట్టు పలకండి అమ్మా, వీణ పలుకులు పలకండి. బ్రదర్స్, మీరు కూడా బ్రదర్స్, మీ భార్యల పట్ల ఓర్పును సహనమును కలిగి మృదువైన మాటతో మీ కాపురములను ముందుకు కొనసాగించుడి. కృపను దేవుడు మనందరికి ఇచ్చును గాక. ఆమే. నాలుగవదిగా, నీతి కొరకు ఆకలి దూపులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు.
దిస్ ఈస్ అ గ్రేట్ వర్డ్ అన్నమాట. ఏంటి గ్రేట్ వర్డ్? నీతి కొరకు ఆకలి తప్పులంటే ఏంటి అంటే, చావనైనా చస్తాం గాని అనీతిగా మాత్రం మనం బ్రతకూడదు. అంటే నీతిపరమైన జీవితాలు మనకి కావాలి, యథార్థత కావాలి, నిజాయితీ కావాలి, యోగ్యత ఉండాల, పరిశుద్ధత ఉండాల. మనలో ఈ లక్షణాలు అనేవి ఎప్పుడైతే ఉంటాయో, యథార్థంగా మనం బ్రతకడానికి ప్రయత్నిస్తామో, మనం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికి కూడా మనం అనీతి మార్గంలో వెళ్ళకూడదు. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆపాదించినప్పుడు, దేవుని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కోసం ఏం చేస్తాడంటే ద్వారాలు తెరుస్తాడు. వారంట తృప్తిపరచబడతారంట, వారి నీతిని బట్టి వారు ఏం చేస్తారంట, తృప్తిపరచబడతారంట. అంటే అన్యాయమైన కోరికలు మనలో ఉండకూడదు, అన్యాయమైన ఆవేశపరమైన కోరికలు మనల్ని ఏలకూడదు, అన్యాయపరమైన విషయాల్లో మనం కోరికలను ఉంచుకోనకూడదు, అన్యాయపరమైన విషయాల్లో జీవితాలలో మనం వేరును పెట్టకూడదు. అంటే మన జీవితంలో అన్యాయం అనేది ఉండకూడదు, తొందర అనేది ఉండకూడదు, స్వార్థం అనేది ఉండకూడదు, దురాశ అనేది ఉండకూడదు. దేవునికి మించిన పని లేక వేరే విషయం లేకపోతే వేరే ప్రాధాన్యత అనేది మన జీవితంలో ఉండకూడదు. ఒకవేళ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఒక స్వార్థపరుడవే, ఒక స్వార్థపరురాలవే. నిన్ను సృష్టించిన దేవుణ్ణి కాదానికి నువ్వు వేరొక విషయానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా స్వార్థపరుడవు, స్వార్థపరురాలవే అని నేను అంటాను దేవుని యొక్క వాక్యం బట్టి. దేవుడు అంటున్నాడు మనం ఏమై ఉండాలంట, నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే వారి యొక్క నీతిని దేవుడు మర్చిపోడంట, వారు పడిన కష్టానికి బదులుగా దేవుడు ఏం చేస్తాడంట, అత్యధికమైన ఆశీర్వాదాలు ఇస్తాడంట. యోగు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నీతికే కట్టుబడ్డాడు కానీ అనీతికి పోయాడా? అందరూ వచ్చి చెప్పారు, భార్య చెప్పింది, ఫ్రెండ్స్ చెప్పారు, అరే ఎందుకురా బాబు నువ్వు ఇంకా గాజు పీక్కుంటూ గీక్కుంటూ ఇంకా దేవుడు అంటున్నావు, ఇంకా దేవుడు అంటున్నావు, ఎందుకురా బాబు నీకు కర్మ అవసరమా? ఏం పట్టింది నీకు? ఎందుకని నీకు ఏం తక్కువైంది? బయటికి రా, మేమున్నాం, మేము చూసుకుంటాం అని అన్నారు. కానీ యోగు ఉన్నాడా? లేదు, ఉన్నాడు మొండిగా. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అతని నీతి విని 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 అతనికి ఇచ్చేసాడు జవాబు. నా ప్రియమైన యోగు, నువ్వు నాలా నమ్మకంగా ఉన్నావయ్యా, నాలో నీకు చాలా సంతోషం, నిన్ను నేను బట్టి ఆనందిస్తున్నాను, ఇది ఒక మా అంటేకండి, నీకు కావాల్సినవి నేను ఇచ్చేస్తున్నాను, గ్రాంటెడ్ అని చెప్పి సైన్ చేసి దేవుడు ఇచ్చేసాడు, పంపేశాడు భూలోకానికి ఆశీర్వాదాలు. తద్వారా యోగు అద్భుతమైన సాక్షిగా నిలబడ్డాడు మనకు. అంటే గ్రేట్ బ్లెస్సింగ్స్ అండి, మన జీవితంలో ఉండాలి క్రైస్తవ జీవితంలో ఇవన్నీ. తర్వాత చూద్దాం రండి, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరమును పొందుతారు. పెట్టినమ్మకు పెట్టిన చెయ్యి, పెట్టినమ్మకు పెట్టిన అట్టు, విత్తన కొలది విత్తనం, పిండి కొలది రొట్టె, మనకు తెలియదు కాదు ఇది. కనికరపడాలా మనం మనుషులను చూసి, సహాయంలో ప్రాధాన్య పడుతున్న వారిని కనికరపడాలా మనం మనుషులను చూసి, సహాయం కోరుకుంటున్న వారిని చూసి మనం సహాయం చేయాలా? ఎవరైతే మనల్ని సహాయం అడిగారో మన దగ్గర అయితే చేయాలా? లేకపోతే అట్లీస్ట్ వి నీడ్ టు హెల్ప్ దెమ్ విత్ వాట్ ఎవర్ వి ఆర్ హావింగ్. తాను మించిన ధర్మం చేయమని నేను చెప్పట్లేదు, అంతకన్నా మంచి ఒపీనియన్ మీకుంటే ఓకే యూ కెన్ డూ, మీకు మించిన స్తోమత ఉన్నా మీరు చేయగలుగుతా అంటే చేయొచ్చు. కానీ మినిమం కటసి ఏంటంటే, అడిగిన వారికి మనం లేదనుకుంటే సహాయం చేయాలి. ఇట్ షుడ్ బి ఫర్ ఎ గుడ్ రీజన్, నాట్ ఫర్ ఎ బ్యాడ్ రీజన్. నిజంగా యథార్థంగా వారికి అవసరం ఉండి సహాయాన్ని అడిగితే మనం ఖచ్చితంగా వారికి చేయాలా? దేవుడు అదే అంటున్నాడు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరపరచబడతారు. అంటే మనం ఎవరి పట్ల అయితే మనం ఏదైతే చూపిస్తున్నామో ఖచ్చితంగా దేవుడు మన పట్ల, మన బిడ్డల పట్ల అదే చూపిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దే ఆర్ బ్లెస్డ్, కమాన్ దే ఆర్ బ్లెస్డ్ అండి. కనికరాన్ని చూపిస్తున్నారు వారందరి పట్ల, కాబట్టి నేను వారి పట్ల కనికరాన్ని చూపిస్తున్నాను. అంటే నీవు గనక నీకు ఉన్న దాంట్లోంచి తీసి లేని వారికి, పేదవారికి సహాయము, అడిగిన వారికి సహాయం కనుక చేస్తూ వస్తే ఖచ్చితంగా దేవుడు ఆ సహాయాన్ని వృధాగా పోనివ్వడు, దాన్ని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వించి దీవిస్తాడు. ఎవరైనా రోడ్డు పక్కన ఏమి లేక ఉన్నారా, వారికి పోయి సహాయం చేయి. ఎవరన్నా నీ గురించి ఏదన్నా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏమైనా అడిగారా సహాయం, నీ గురించి ఏదన్నా సహాయం నీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, నీకు చేయించినంత కలిగింది చేయి, నువ్వు తోచినంత కలిగింది చేయి. అంతే తప్ప చేతులు ముడుచుకుని నీ దగ్గర ఉన్నా కూడా లేనట్టు నాకు సంబంధం లేదనేది ఉండబాగా. అది క్రైస్తవులు లేక క్రైస్తవురాల యొక్క లక్షణము కానే కాదంటాను నేను, అటువంటి వాడు అసలు క్రైస్తవుడి కాదంటాను నేను. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది, తన చేతి కొద్ది, తన సహాయం కొద్ది, అభివృద్ధి కొలది, కలిగిన దాని కొద్ది మనం ఏం చేయాలంట, సహాయం చేస్తూ ఉండాలి నలుగురికి. అదే క్రైస్తవ్యం కదా, క్రైస్తవ్యం అంటేనే ప్రేమను కనపరచుట. కాబట్టి ఏంటి మీరు చూపించేది ఈ సర్వలోకానికి? క్రైస్తవులుగా ఉన్న మీరు మాదిరికరమైన జీవితాలు జీవిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు ఏం చూపిస్తున్నారు నలుగురికి? కొంతమంది, అంటే నేను తప్పుగా అనట్లేదు, కొంతమందికి ఎస్టిమేషన్ ఉండదు, అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను. పెళ్ళిలో కొంతమంది అవుట్ సైడర్స్ వస్తారండి, వారిని భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళు లేపేస్తారు, అదెంత అమర్యాద. వారు మనకు అతిథులతో సమానం, వచ్చారు పిలవకపోయినా, అయినప్పటికీ మనం ఏం చేయాలి, ఒక ముద్ద పెట్టి పంపించేయాలి అంతే. అది దీవెనకరం, ఆశీర్వాదకరం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దాన్ని బట్టి మనకేం తక్కువ కాదు, తక్కువ అవుపోదు. కొంతమంది
కిందన్న పారబోస్తారు కానీ లేని వారికి పెట్టడానికి ఇష్టపడరు. అన్నాలు ఇంతెంతెంత ఒడుగులు కింద పడేస్తారు తెల్లజాము. అంత తీసి ఎవరికన్నా లేని వాళ్ళకి సహాయం చేయండి. ఫుట్పాత్ మీద ఎంతో మంది ఆహారం లేని వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది తినడానికి మెతుకులు లేక చెత్త కుప్పల మీద ఏరుకుని తింటున్న వారు ఉన్నారు మనం పరిసరాల్లో. మనం వెళ్ళి చూస్తే పట్టించుకుంటే మన వరకు మనకి చాలు. స్వార్థం మంది అది క్రైస్తవుడికి తగదు. వెళ్ళాల నలుగురికి, నలుగురికి నువ్వు సహాయం చేయాలా, నువ్వు నలుగురికి ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించాలా, అప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నువ్వు నలుగురికి దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటావు. దెన్ యూఆర్ గోనా బి బ్లెస్డ్. వాట్ ఎ గ్రేట్ వర్డ్స్ అండి. దేవుడు మనకి పరికర్తన తీసుకురావడానికి చూపిస్తాడు. ఇవన్నీ పరివర్తన, మనలో పరికర్తత్వాన్ని పరివర్తనను తీసుకురావడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు అనేవి క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలు అండి. ఇవి మనము దుఃఖపడేవారు ధన్యులు, ఓదార్చబడుదురు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, సాత్వికులు ధన్యులు. ఎవరైతే ఆయన యొక్క ఆత్మ విషయమే ధీరులైన వారు ధన్యులు, నీతి కొరకు పాటుపడేవారు ధన్యులు, కనికరం కలిగిన వారు ధన్యులు. నెక్స్ట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వాట్ ఏ గ్రేట్ వర్డ్. ఐ మ్యాన్, హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి అంటే ఆత్మానుసారమైన జీవితాలు జీవించే వారంట ఖచ్చితంగా దేవుని వారు చూస్తారంట. అంటే రియల్లీ వండర్ఫుల్ వర్డ్ కదా. వీళ్ళు ఎవరికి రాలి ఆ బ్లెస్సింగ్ వీళ్ళకి మాత్రమే వచ్చింది. వాళ్ళు దేవుణ్ణి చూస్తారంట హృదయ శుద్ధి కలిగిన వారు. అంటే వారి హృదయంలో ఏముండాలంట, శుద్ధి ఉండాలంట. అంటే ఏంటి, ఫినాయిల్ వేసి కడుక్కోవడమా, హార్పిక్ వేసి కడుక్కోవడమా, యాసిడ్ వేసి కడుక్కోవడమా, లేకపోతే డొమాక్స్ వేసి కడుక్కోవడమా? కడుక్కోవడం కాదండి, హృదయంలో ఉన్న పాపాన్ని కడిగేయి నువ్వు ఫస్ట్. హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయాలి. తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా రాదది, జిగుట్లాగా అంటుకుపోతుంది, పట్టుకుంటది, నలుగురు ద్వారా నిన్ను ఆకర్షించేస్తుంది, నలుగురు ద్వారా నీకు లేనిపోయిన మాటలు చెప్తుంది, కళ్ళపోయిన మాటలు చెప్తుంది, అరే ఇది లేదా నీకు జీవితం లేదన్నట్టు చేస్తుంది. కానీ నువ్వేం చేయాలా, నీ హృదయం శుద్ధపరచుకోవాలా, దేవుడి కొరకు సిద్ధపరచుకోవాలా, శుద్ధపరచుకోవాలా. హృదయ శుద్ధి గల వారి దగ్గర వారు నన్ను చూచేతో ముఖ దర్శనం చేసుకుంటారు. దేవుని యొక్క ప్రకారం మనం ఆలోచన చేస్తే మనలో ఉన్న అనీతిని, అవినీతిని మనం ఏం చేయాలంట, బయటకు పెగిలించి వేయాలంట, బయటకు తీసివేయాలంట. వీ టు బి బ్లెస్డ్ బై టేకింగ్ అవుట్ ద సిన్స్ ఫ్రమ్ us, టేకింగ్ అవుట్ ద ఇండీడ్స్ ఫ్రమ్ us. మనం దేవుని కొరకు నమ్మకంగా ఉండాలంట, హృదయ శుద్ధిని కలిగి ఉండాలా, ఆధ్యాత్మం చేయకూడదు, పాపాలు చేయకూడదు, చేసేవాడాన్ని ఒప్పుకోవాలా, విడిచిపెట్టేయాలా. లోకపరమైన విషయాల్లో ఎక్కడ మనం పడకుండా దేవుని మహిమార్థమైన జీవితాలను మనం జీవించాల. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా మనలను బ్లెస్డ్ ఈస్ గోనా బ్లెస్డ్. వీఆర్ గోనా బి బ్లెస్డ్ అండ్ వీఆర్ గోనా బి బ్లెస్డ్ ఫర్ ద అదర్స్. బ్లెస్డ్ స్టే బ్లెస్డ్ అంటారు కదా, వీఆర్ గోనా బి బ్లెస్డ్ టు అదర్స్. ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి వాక్యం చాలా గమ్మత్తైనది కదా. తర్వాత పదం చూద్దామండి, సమాధాన పరచు వారి ధన్యులు, వారి దేవుని కుమారులు అర్చపడతారు. వావ్, వి నీడ్ టు బి బ్రింగ్ పీస్ అమంగ్ ద పీపుల్. సమాధానం, వి నీడ్ టు బ్రింగ్ సమ్ పీస్. ఎవరైనా గొడవ జరుగుతున్నప్పుడు కొంతమంది పుల్లలేస్తారండి, అంతా నుంచి అగ్గి పుల్ల వేసి ఆనందపడిపోతా ఉంటారు. అదొక శారీజం సైకోజం అనమాట, ఇక్కడిస్తా ఉంటారు ఇంకొకరి అని చెప్పి. కొంతమంది వెనకాల రేపుతారు, నిన్ను అందా, నిన్ను అన్నాడా వాడు, ఊరికొక ఎస్సే ఎండు తర్వాత చూసుకుందాం, పెద్దలు పెడదామండి, ఇస్తామా, మాట్లాడద్దామా అంటారు కొంతమంది. నాన్న 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 దేవుడు అది కాదంటుంది. ఇంటి బ్రింగ్ పీస్ మా, వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో, వీళ్ళతో తెలిసి అయ్యా తప్పు జరిగిపోయింది, ఇద్దరు ఇట్లా ఉండండి, ముఖం చూసుకోవాల్సిన వాళ్ళం, మనకి ఇలాంటి తగదు, మనం దేవుడి పిల్లలని చెప్పి సంఘ పెద్దలుగా ఉన్న మీరు, లేకపోతే సహకారులుగా ఉన్న మీరు, విశ్వాసులుగా ఉన్న మీరు వాళ్ళని ఏం చేయాలా, సమాధాన పరచాలా. కానీ మనం ఏం చేస్తున్నాం, పిశాచులు అయిపోయి మీరు వాళ్ళని ఏం చేస్తున్నారంటే పిశాచి పిల్లల్లా తయారు చేస్తారు. గొడవలన్నీ మనమే కదా, మనలోనే కదా ఎక్కువ ఉండేది, దేవుని బిడ్డలే కదా ఎక్కువ గొడవలు పడుతుంది ఈ రోజుల్లో. అన్నా కదా, మన గురించి మనకు తెలుసు కదండి. మనం ఆలోచన చేయాలి ఇక్కడ, ఎటువంటి మాదిరిని చూపిస్తున్నాం మనం అన్య జనాంగం మధ్య ఉన్నప్పుడు. వేరే ప్రజలు మనం చూసి గమనిస్తున్నారు మనం ఎటువంటి మాదిరిని కలిగి ఉన్నాము వారి పట్ల. మనం సమాధానం కలిగి ఉండాలి. సమాధాన పరచుకోవడం వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారు. వావ్, దిస్ ఈస్ రియల్ బ్లెస్డ్ థింగ్ అండి. ఐ ఫీల్ సో గాడ్స్ సన్ అంటే మనం గాడ్స్ చిల్డ్రన్ గా పిలువబడతా ఉంటాం. ఒకవేళ కనుక మనం సమాధానకరమైన జీవితాన్ని జీవించగలిగినట్లయితే, నలుగురికి సమాధానాన్ని పంచగలిగినట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క కుమారులుగా మనం పిలవబడతామంట. వాట్ ఏ వండర్ఫుల్ 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 వర్డ్ ఆఫ్ గాడ్. సీరియస్లీ, ఐ రియల్లీ టచ్ విత్ దిస్ వర్డ్. సమాధాన పరచువారంట, దేవుని యొక్క కుమారులుగా పిలువబడతారంట. రియల్లీ దిస్ ఇస్ ఎ బ్లెస్డ్ వర్డ్ టు మెనీ పీపుల్. మెనీ పీపుల్ ధన్యత మనకి నిజంగా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్, ఐ మ్యాన్, సీరియస్లీ, వండర్ఫుల్ గాడ్, వండర్ఫుల్ వర్డ్.
సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అంచబడతారు. అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ శారీరక జీవితంలో, నీ మానసిక స్థితిలో ప్రతి ఒక్క విషయంలో నీవు సమాధానం కలిగి ఉండాలా. నీవెక్కడికి వెళ్తే అక్కడ గొడవలు అనిచ్చిపోవాలా, నువ్వు చెప్తే నలుగురు వినాలా, అట్లా ఉండాలా నీ జీవితం. అంటే నీ జీవితంలో కనుక పరివర్తన యథార్థత ఉంటే ఖచ్చితంగా నలుగురు నిన్ను చూసి నేర్చుకుంటారు. నలుగురు నిన్ను చూసి దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడతారు, దేవుణ్ణి ఎరగటం మొదలు పెడతారు. అంతే తప్ప నువ్వే గొడవలు పెట్టేసి నువ్వే పొలలేసేస్తే నలుగురు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? నలుగురు నిన్ను చూసి ఏం మారతారండి? ఏం మారతారయ్యా? నీకు నుంచి బ్రతుకు వదిలే. బి బ్లెస్డ్, స్టే బ్లెస్డ్. నెక్స్ట్ వర్డ్, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిదే. దిస్ ఈస్ అనదర్ బ్లెస్డ్ వర్డ్. నీతి నిమిత్తము అంటే న్యాయపరమైన విషయాలు మనం ఉండాలి. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళము అన్యాయాన్ని మనం ఏం చేయకూడదు, సహించకూడదు, దాన్ని మనం జరిగించకూడదు, ఊరుకోకూడదు అలాంటి పనులు చేయడానికి. ఒకవేళ న్యాయపరమైన విషయాలు మనం ఉంటే, మనం ప్రాణాలు పోతాయి అంటే కూడా మనం లెక్క చేయకూడదు. ఎందుకంటే క్రైస్తవులం మనము, దేశాన్ని బాగు చేయాల్సిన వాళ్ళం మనము, నలుగురికి మాదిరికరంగా ఉండవలసిన వాళ్ళం మనము, నలుగురిని ఉజ్జీవంతో లేకవలసిన వాళ్ళం మనము, నలుగురికి ఆదరణ ఇవ్వాల్సిన వారం మనము, నలుగురిని ఓదార్చవలసిన వారం మనము, నలుగురికి ఘనతనివ్వాల్సిన వాళ్ళం మనము, నలుగురి ఘనతను కాపాడవలసిన వారం మనము, నలుగురిని దేవుడు నడపవలసిన వారము మనము, ఎన్ని బాధ్యతలున్నాయి మన మీద పాడవలసిన వారము మనము, దేవుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టవలసిన వారము మనము, ధన ప్రవర్తనతో, మన మాటలతో, మన నడకలతో, మన పడకలతో, మన చూపులతో నలుగురికి మాదిరికరమైన జీవితాన్ని చూపించవలసిన వారము మనము, క్రైస్తవ్యాన్ని నలుగురికి పంచవలసిన వారము మనము. మనమే, వీఆర్ ఆల్ థింగ్స్, వీ హావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. నీతి కొరకు మనం ఏం చేయాలంటే, హింసించబడినప్పటికి కూడా మనల్ని కొట్టినా కూడా న్యాయపరమైన మాటలే మాట్లాడాలి. అదే చెప్తున్నాడు దేవుడు, వారు నా ఏం చేస్తారంట, పరలోకాన్ని ఏం చేస్తారంట, వారు స్వతంత్రించుకుంటారంట. వారిదే, గాడ్ ఇస్ గోన రిజర్వ్ ద హెవెన్ ఫర్ us. నీతికరమైన విషయాల గురించి మనం ఏం చేయాలంట, నిలబడాలంట, అన్యాయాన్ని కడిగి వేయాలా? అమ్మో వాళ్ళు ఏదో చేస్తారు, బాబో వీళ్ళు ఏదో చేస్తారనే పెరిగి పందలుగా ఉండకూడదు. క్రైస్తవులు నిజాన్ని కడిగడి మగసిరి కలిగిన, ధైర్యము కలిగిన, రోషము కలిగిన బిడ్డలు వలె ఉండాలి క్రైస్తవులు. నీతి కొరకు నిలబడాలా? మీరు హింసిస్తున్నారా? మిమ్మల్ని కొట్టనివ్వండి, తిట్టనివ్వండి, అన్యాయం జరిగితే పోయింది మీకు, కానీ మీరు నీతి కొరకు నిలబడ్డారే, ఆ నీతిని ఎవరు గమనిస్తారంటే దేవుడు అత్యద్భుతంగా గమనించి దానికి ఇవ్వాల్సిన బహుమతిని మీకు దేవుడే పోతున్నాడు. వాట్ ఏ గ్రేట్ వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్. బ్లెస్డ్, బ్లెస్డ్ అంటే ఇది ఏంటంటే, ఒక ఇల్లు, కారు, ఇవన్నీ బంగ్లాలు ఉంటే మనం బ్లెస్డ్? నా అది కాదు, మనం బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్ విత్ దీస్ వర్డ్స్, విత్ దీస్ క్వాలిటీస్. ఏమండి, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, ఇల్లు అందరికీ ఉంటాయి, మంచి గుణం అనేది అందరికి ఉండగలుగుతుందా చెప్పండి? మీరు ఆలోచించండి. ఈ వీడియోని వీక్షిస్తున్న వారు ఒకసారి ప్రశ్నించుకోండి. గుడ్ క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ అంటే దేవుడు చెప్తున్నాడు, దిస్ ఇస్ అ లిస్ట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. హౌ యు గన్ బ్లెస్డ్ మ్యాన్? ఓ మనుష్యుడా, నిన్నే దేవుడు పిలుస్తుంది. నువ్వు అడుపోతున్నావు, విడిపోతున్నావు, అడుపరగడుతున్నావు, విడిపరగడుతున్నావు, ఆస్తి కోసం అడుపరగడుతున్నావు, సంపాదన కోసం విడిపరగడుతున్నావు, ఇల్లు కోసం విడిపరగడుతున్నావు, కానీ అది కాదు నీకు ఆశీర్వదకరం. రా, నేను చూపిస్తా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది మనకి కావాల్సిన ఆశీర్వాదాలు ఏంటి అనేది. ఆర్ యు గన్ బి బ్లెస్డ్? దుఃఖపడేవారు ధన్యులు, నీతి కొరకు యథార్థంగా ఉండేవారు ధన్యులు, ఆకలి దప్పు పొందిన వారు ధన్యులు, ఓ ఏడ్చేవారు ధన్యులు, సమాధాన పరచేవారు ధన్యులు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ధన్యత్వాలు అండి ఇవన్నీ, బ్లెస్సింగ్స్ ఫర్ us. నెక్స్ట్ చూద్దామండి, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగను. ఇలాగున వారు నీకు పూర్వమనందిన ప్రవక్తలను హింసించరి. ఇక్కడ దేవుడు మనకి మాదిరిని చూపిస్తున్నాడు. నా కొరకు మిమ్మల్ని కొంతమంది హింసించవచ్చు, నా కొరకు మిమ్మల్ని దూషించవచ్చు. టేక్ దెం, బికాజ్ యువర్ ఫాదర్ ఈస్ గోనా బి బ్యాక్, హీస్ గోనా సీ యూ, హీస్ గోనా వార్ ఫర్ యూ, హీస్ గోనా మేక్ కమాండ్మెంట్స్ టు యూ, హీస్ గోనా రిజర్వ్ యూ, హీస్ గోనా రిజర్వ్ ఫర్ యూ. దేవుడు నండి వెనకాల అత్యద్భుతంగా నిన్ను కాపాడడానికి. నిన్ను అంటున్నారా, నిందిస్తున్నారా, అన్యాయంగా నిన్ను దూషిస్తున్నారా, దేవుని కొరకు నువ్వు మాట్లాడుతున్నావా? యువర్ బ్లెస్డ్ అమ్మా. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, వారంట వారు ఏం చేస్తారంట, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మేము భూమి మీద మీరేమి చూడకపోవచ్చు, భూమి మీద మీరేమి పొందకపోవచ్చు, కానీ నిత్య రాజ్యం ఉంటుంది అక్కడంట. మీ యొక్క ఫలం అనేది ఇట్ గోయింగ్ టు బి మల్టిపుల్, మల్టిపుల్ అనమాట, అంటే అభివృద్ధి చెందుతుంది. ఇట్ ఇస్ గోన్ బి అసెండెడ్, ఇట్ గోన్ బి స్ట్రెచ్డ్, ఇట్ గోన్ బి ఎగ్జాగరేటెడ్,
ఇట్ గోన బి ఎవాపరేటెడ్, ఇట్ గోన బి ఎగ్జాల్టెడ్, అధికం అవుతుంది అంటే ఇట్ గోన బి బిగ్గర్. వాట్ ఎ గ్రేట్ వర్డ్. దేవుడు అంట మనము గనక ఒకవేళ దేవుని విషయమై ఇటువంటి అవమానం పడిన నిందన పడినా మనం భరించాలంట, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ us, బికాస్ గాడ్ ఈస్ గోన సీ దిస్ అండ్ ఈస్ గోన టేక్ ఇన్ ద కౌంట్ అండ్ ఈస్ గోన గివ్ బ్లెస్సింగ్స్ ఆన్ యూ. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ గాడ్ ఈస్ గోన షేర్ విత్ యూ. God is sharing with you. God is going to share this word with you. The powerful word. The very term blessed. Yes, we are blessed, amen. If we are having all these qualities in us, surely we are going to be blessed among the people. The Christian should have all these characteristics in their quality. The quality of time, you need to check out with this quality of characters in you. Whether you are having this quality of characters with you or not. You need to be very perfect in having these all qualities in you. Because God is expecting these qualities, and every Christian, the person who is going to tell that I'm a Christian, my God is my Lord, my Shepherd, they need to understand all these things. But first of all, they need to have these things in their life. They should need to be blessed by having all these characters in them. Some people say we are very Christians, and inshallah, practical in our life, we are very Christians, inshallah, practical in our life. అంటారు కానీ వారి జీవితంలో నో. వెన్ యూ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్, వెన్ యూ షోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ, వెన్ యూ బీయింగ్ అ మోడల్ టు ద సొసైటీ, అ మోడల్ టు ద సొసైటీ, దెన్ గాడ్ ఈస్ గోన ఫీల్ వెరీ హ్యాపీ, ప్లీజ్డ్ బై యువర్ బిహేవియర్ అండ్ ఫీల్ వెరీ బ్లెస్డ్ బై యువర్ బిహేవియర్. దెన్ గాడ్ ఈస్ గోన సే యెస్ హీ ఇస్ మై బ్లెస్డ్ సన్, షీ ఇస్ మై బ్లెస్డ్ డాటర్. దెన్ గాడ్ ఈస్ గోన బ్లెస్ యూ ఆమేన్. అండ్ మిమ్మల్నే కాదంటండి, మిమ్మల్నే కాదంట, ఇలా భక్తుల్ని కూడా వారు ఏం చేస్తారంట, హింసించారంట, హింసించబడ్డారు. కాబట్టి అనేక మంది భక్తుల గురించి మనం ఈ జీవ కవులలో రాయబడి ఉన్నది. మనం వారి గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుకోగలుగుతున్నాము, మనం వారి గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాము. ఎంతమంది అనేక మంది భక్తులు ఉన్నారండి, వారు హింసించబడ్డారు కాబట్టి వారి గురించి మనం ఈ రోజు చదవబడుగుతున్నాము. దేవుడు వీరందరినీ ధన్యకరమైన జీవితాలు ఇచ్చాడండి, అందుకని వారి గురించి మనము ఇవాళ చదువుకుని వారి నుంచి మనం నేర్చుకుని మన సంఘ కాపులు వారి గురించి మన గురించి చెప్తున్నారు. వారి గురించి మనకి, వారి గురించి మనం వింటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. బికాస్ దే వర్ అట్ ద పీక్ ఆఫ్ ద మూమెంట్, దే వర్ సెంటెన్స్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ వేర్ టుడే వీఆర్ స్టడీంగ్ అబౌట్ దెమ్. We are learning from the word of God. What a great word of God this is. Nijanga, it's applicable to the both persons, to the pastor as well as the congregation. Andaru check chesukochu denni. Rendu iddariga iddariki rendu anchulu galigina kadgamu vakyam ane devuni oka vakyam ane. So, ee madhyana kala samayamlo emayi unnavu nivu? Etuvanti sthitilo unnavu nivu? Oka vela ganaka neelo etuvanti lakshanalu leva, takshaname mokarinchu. మనపూర్వంగా అడుగు దేవుని ప్రభువా, నేను పనికి మాలదాను ప్రభువా, పనికి మాలను వాడిని ప్రభువా, నాలో ఈ లక్షణాలు లేవు తండ్రి. క్రైస్తవుడిగా పిలువబడడానికి, క్రైస్తవురాలుగా పిలువబడడానికి నేను అనర్హురాలను, అనర్హుడను ప్రభువా. దయచేసి నాకు అటువంటి ధాన్యత కలిగిన ఆ ధాన్యతలను నాలో వచ్చు ప్రభువా, ఆ ధాన్యతలు నాకు ఇవ్వు ప్రభువా. తద్వారా నీ మాదిరికరమైన జీవితాన్ని నేను నలుగురికి చూపిస్తాను ప్రభువా, తద్వారా నేను ఆశీర్వాదకరముగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నేను సమాజంలోనూ సంఘంలోనూ నేను పనిచేసే చోట నా మాదిరి చూపించి నలుగురికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా. అటు కృపలు నాకు ఇవ్వ ప్రభువా, అటు కృపలు నా పట్ల చూపించువా ప్రభువా అని ప్రార్థించుకుందామా. చిన్న ప్రార్థన చెప్పుకుందాం, కలుగుస్తున్నాం. మహాకార్యక్రమం కలిగిన గొప్ప దేవ, మాతో ధాన్యతల గురించి మాట్లాడే విధులు బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. దుఃఖపడిన వారు ధాన్యులు ఓదార్చబడుదురు అని చెప్పావు ప్రభువా. నీతి కలిగిన వారు ధాన్యులు, ఆకలి దప్తులు వారు తీర్చబడుదురు, పరిశుద్ధులు అవుతురు. అట్లాగే ఎవరైతే నా బట్టి హింసను ఆలోచిస్తారో, శాంతిని నెలకొల్పుతారో, ధాన్యతను కలిగి ఉంటారో, హృదయశుద్ధిని కలిగి ఉంటారో, ఆత్మశుద్ధిని కలిగి ఉంటారో, ఓదార్పును చేస్తారో, నమ్మకత్వాన్ని చూపిస్తారో, విధేయతను చూపిస్తారో, అందరికీ కావలసిన బహుమతులు నేను ఇస్తానని చెప్పావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. బహుమతులు కాదు గాని అటువంటి బహాదరికరమైన జీవితాలు మాకు ఇవ్వండి ప్రభా. సిగ్గుమాలిన జీవితాలు జీవిస్తున్నాము తండ్రి, సిగ్గుమాలిన బ్రతుకులను బ్రతుకుతున్నాము ప్రభా. క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నాము గాని మాలో మాదిరి లేదు తండ్రి, మాలో మాదిరి లేదు ప్రభా. ఈ మధ్యాహ్న కాలంలో మమ్మల్ని దర్శించండి, మీ వాక్యం అనే వెలుగు చేత మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం చేత నాతో మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సభా దినమున తిరిగి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని నాకు మరి కనిపి
తీర్చిన విధమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతో మంది బిడ్డలు కోవిడ్ టైంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు తండ్రి, వాటిని బట్టి మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా, వేడుకుంటున్నాము తండ్రి, మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతో మంది అనాథులుగా రోడ్ల మీద పడుతున్నారు ప్రభువా, ఇది ఎందుకు జరుగుతుంది అని మాకు తెలియదు కానీ మిమ్మల్ని అడిగే శక్తి ధైర్యం మాకు లేదు తండ్రి. అందుని బట్టి మేము చింతిస్తున్నాము ప్రభువా, మిమ్మల్ని వినయ మనసుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆ బిడ్డల యొక్క మనసుకు శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఓదార్పును దయచేయండి ప్రభువా. ఇక ఈ మహారణ కోలాన్ని మేము తట్టుకోలేము తండ్రి, దయచేసి వీటిని ఆపివేయండి, వీటికి ఒక ముగింపును తీసుకురండి ప్రభువా, ఒక ముగింపును తీసుకుని రండి. మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి, బ్రతిమిలాడుకుంటున్నాము. మరెన్నడూ ఇటువంటి రోగాలు రుగ్మతలు మనుషుల మీద రాకుండా ఉండడానికి సహాయమని దయచేయండి ప్రభువా. మీ నామ మహిమార్థమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు రాహ అక్కడ అతి త్వరలో ఉంది తండ్రి, సూచనలు నెరవేరుతున్నాయి ప్రభువా. కరోనా కష్ట దినములో కూడా మేము మిమ్మల్ని మర్చిపోలేదు తండ్రి, అత్యధికంగా పోషిస్తున్నావు, ఓదార్పునిస్తున్నావు, నెమ్మదిని ఇస్తున్నావు, సమాధానం ఇస్తున్నావు. అందరి బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, మీరు చేయించిన అద్భుతమైన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు తమ జీవనోపాధి కొరకు బయటికి వెళ్లాల్సి వస్తుంది ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ వైరస్ సోకకుండా ఉండడానికి సహాయం దయచేయండి. చంటి బిడ్డలు ఉంటున్నారు ప్రభువా ఇంటిలో, వారి జీవనోపాధి కోసం వారు బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది తండ్రి. వారి పట్ల మీ యొక్క కాపుదలను దయచేయండి, రక్త ప్రోక్షణను నింపండి, వైరస్ ని అరికట్టండి ప్రభువా. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాము తండ్రి, మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా. వినయ మనసుతో మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకు జరుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది తండ్రి. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది బిడ్డలకు మార్పు లేదు తండ్రి, బాలు మనసు లేదు తండ్రి. మరొక తరుణాన్ని దయచేయండి బిడ్డలకు, మరొక తరుణాన్ని దయచేయండి, కనిపింపును దయచేయండి. ఇక్కడతో ఈ యొక్క వైరస్ ని అరికట్టండి ప్రభువా, అంతము పరచండి. అతి త్వరలో మేము దీని గురించి విని ఆనందించే భాగ్యాన్ని నాకు బాగా అనుగ్రహించండి ప్రభువా. తట్టుకోలేము తండ్రి, ఇంకా తట్టుకునే శక్తి లేదు ప్రభువా. అయినప్పటికీ నువ్వు సజీవుడవు, నిత్యుడవు, నీవు ఉన్నవాడవు, అయినవాడవు, కనువాడవు, వినువాడవు తండ్రి. మా ప్రార్థనలు ఆలకిస్తున్నావని మేము నమ్ముతున్నాము ప్రభువా. మీరు మా పట్ల చేస్తున్న కార్యములను బట్టి మీకు స్తోత్రాలు, చేయనున్న కార్యములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, చేస్తున్న కార్యములను బట్టి, చేసిన వాటి వరకు మీకు వందనాలు. నీ కృపను మా పట్ల తక్కువ కానియలేదు ప్రభువా, ఎన్నడూ నీవు మమ్మల్ని మర్చిపోలేదు తండ్రి. ఇవాళ మేము సజీవులకలో ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. కొద్ది మందిగా కూడుకుని ఈ ఆన్లైన్ ఆరాధనలో ఉన్న విధమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాతో మాతో మాట్లాడిన వాక్యం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు మా పట్ల చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, కనికమును బట్టి మీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత మీకే ఆపాదిస్తున్నాం ప్రభువా. అటువంటి ధన్యతతో కూడిన జీవితాలు నాకు మాకు అనుగ్రహించండి. ఈ ప్రకారం జరిగినట్లు ఏ సతి పరిశుద్ధి నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ దిస్ ప్రోగ్రామ్. మే గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్, స్టే సేఫ్. See you next week. Until then, this is Paul. See you. Bye-bye.